वैएस विवेक मर्डर केसलो ट्विस्ट लपाई ट्विस्ट लो कौन सा गुतना है निन्न मोनटी वरकु एपी की परिमित में ना केसु इपड़ु ढिल्ली की चेरडं तो आसक्ति रेगुतोंदी विवेक कुमार्ते बेदिरिंपुलकु ये मात्रं भयपड़कुंडा चेस्तुन्ना वंटरी पोराटं प्रशंसल जल्लु कुरिपिस्तोंदी इंतकी विवेक केसु ढिल्ली की एंदुकु चेरिंदी ढिल्ली वेदिकगा सुनीता रेड्डी एं चेयबोतुन्नारु తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. పులివెందుల్లో మొదలైన వివేక మర్డర్ కేసు ఏపీలో పలు సంచలనాలు సృష్టించి ఇప్పుడు ఢిల్లీకి చేరింది. 2019 మార్చి 15న పులివెందుల్లో వైఎస్ వివేక అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. హత్య తర్వాత పరిణామాలు సినిమా ట్విస్టులను మించిపోయాయని చెప్పవచ్చు. మర్డర్ కు సంబంధించిన నగ్న సత్యాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. అయితే వివేక హత్య కేసును ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నారు. తండ్రి హత్యకు కారకులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదనే నిర్ణయంతో అప్పటి నుంచి ఇప్పటివరకు వంటరి పోరాటం సాగిస్తున్నారు. వాస్తవానికి వివేక హత్య కేసులో న్యాయం కోసం ఏపీలో ఎంతగానో ప్రయత్నాలు చేసి విసిగి వేసారారు సునీతా రెడ్డి. ఇక అన్న జగన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంతో న్యాయం జరగదని భావించిన సునీతా రెడ్డి అప్పట్లో సీబీఐ విచారణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు వివేక హత్య కేసును 2020 మార్చి 11న సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అదే ఏడాది జూలై 18న విచారణను ప్రారంభించి 1300 పైచిలకు మందిని విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో 246 మందిని సాక్షులుగా రికార్డులోకి ఎక్కించింది. ఫైనల్ గా 5 నిందితులను గుర్తించి వారిపై చార్జ్షీట్ కూడా దాఖలు చేశారు సీబీఐ అధికారులు. ఏ1 గా ఎర్ర గంగిరెడ్డి, ఏ2 గా సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గా ఉమాశంకర్ రెడ్డి, ఏ4 గా డ్రైవర్ దస్తగిరి, ఏ5 గా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గుర్తించారు. 5 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండగా సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏ4 గా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారాక 2 ప్రొద్దుటూరు పులివెందుల కోర్టుల్లో సంచలన వాంగ్మూలాలు ఇచ్చారు. వివేక హత్య వెనుక సూత్రధారులుగా పెద్దలున్నారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లను చెప్పడంతో అప్పట్లో సంచలనమైంది. ఇక ఆ రోజు నుంచి అప్రూవర్లతో పాటు సీబీఐ అధికారులకు కూడా వరుస కష్టాలు ఎదురయ్యాయి. వివేక మర్డర్ కేసు విచారణ ముందుకు సాగకుండా కొందరు వైసీపీ నేతలు, ఏపీ ప్రభుత్వ పెద్దలు కలిసి సీబీఐ అధికారులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. సీబీఐ అధికారులపై బెదిరింపులకు దిగటం, సాక్షులకు వార్నింగులు ఇవ్వటం, ఏకంగా సీబీఐ విచారణ అధికారి రామ్సింగ్ పైన కడపలో క్రిమినల్ కేసు నమోదు చేయించడం లాంటి ఘటనలు దర్యాప్తు బృందాన్ని మనస్తాపానికి గురిచేశాయి. దీంతో కొన్ని రోజుల పాటు సీబీఐ విచారణ కూడా ఆగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో వివేక కుమార్తె సునీత కూడా ప్రాణభయం ఉందంటూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని వివేక హత్య కేసుకు ఏపీలో న్యాయం జరగదని భావించిన సునీత ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేక హత్య కేసును ఏపీలో కాకుండా తెలంగాణకు కానీ లేక ఇతర రాష్ట్రాలకు కానీ బదిలీ చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విన్నవించుకున్నారు. సునీతారెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టడం కడప జిల్లానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది. ఇక తండ్రి హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి సాగిస్తున్న పోరాటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఎదురైన కష్టాలు పగవాడికి కూడా రాకూడదంటూ ఒంటరి పోరుకు న్యాయం జరగాలని కడప జిల్లా ప్రజలు కోరుకుంటున్నారట. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, అంతిమ విజయం సునీతారెడ్డిదేనని చెప్పుకొస్తున్నారట. మొత్తంగా సునీతారెడ్డి ఒంటరి పోరాటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో వివేక మర్డర్ కేసు విషయంలో సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.